వయసులో చిన్నవాడు అయినప్పటికీ కొన్ని సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి ఈ వేదికపైకి నేను రావడం జరిగింది. అయితే దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ జరిగింది రెడ్ల యొక్క సమస్యల పైన, రెడ్ల యొక్క జీవన విధానం పైన ఇవన్నీ కూడా పర్యటించి చాలాసార్లు కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఇటువంటి చర్చలు కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఈ పర్యటించిన సందర్భంలో మనకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఒకటి రెండు మూడు వ్యాపారాల్లో కూడా మనకి ఎటువంటి సబ్సిడీ లేవు, ఎటువంటి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు, ఇకపోతే రాజకీయ వ్యవస్థ, ఇవి మూడు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్య, ప్రతి కుటుంబంలో ప్రతి రెడ్డి అనుకుంటున్నటువంటి సమస్య. ఇకపోతే రాజకీయ నాయకుల విషయానికి వస్తే, గ్రామాల్లో 10 మందికి పట్టే అన్నం పెట్టి అప్పులు చేర్చుకొని ప్రతి ఒక్కరిని ఆదరించేటువంటి ఒక రెడ్డి కుటుంబం, ఆ ఊరిలో ఒక రెడ్డి ఉన్నా కూడా ఈ అవకాశాలు కోల్పోవడమే కాకుండా, ఇటీవల నేను రాజకీయాలు దయచేసి ఒక వ్యక్తి గురించి కానీ ఇంకొక వ్యక్తి గురించి కానీ మాట్లాడకపోగా మీకందరికీ ఐడియా ఉందో లేదో, గత ప్రభుత్వంలో 60% రిజర్వేషన్ని లోకల్ బాడీస్లో సర్పంచులు, ఎంపీటీసీలు, డిప్యూటీసీలు దాదాపు ఈ రాలే మిగతా కులాల దగ్గర ఆ కులాల వాళ్ళనే పోంచేయమంటారు. కానీ మన రెడ్ల సత్రంలో మాత్రం అన్ని కులాలని ఆదరించి ఎవరు వచ్చినా పట్టే అన్నం పెట్టేటువంటి గొప్ప గుణాన్ని వాళ్ళు చాటి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకతను చక్కమంటే శ్రీశైలం రెడ్ల సత్రం. కావున చివరిగా మీ అందరిని కోరుకునేది ఒకటే, ఇంతమంది ఇన్ని జిల్లాల నుంచి వచ్చారు, పెద్దలు రాజకీయ నాయకులు ఉన్నారు, ఎంతో పోరాట పట్టిన కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మన తిరుపతి నుంచి సుమంత్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఆత్మీయ సమావేశం ఒకటి ఫిబ్రవరి మొదటి వారంలో ఏర్పాటు చేసుకుంటారు. కావున నా వంతుగా నేను ఒకటే మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాను, కోరుకుంటున్నాను, సహకరించమని కోరుతున్నాను. రాబోయే రోజుల్లో మన పిల్లలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, విద్యలో రిజర్వేషన్ వ్యవస్థ, ఉద్యోగాల్లో రిజర్వేషన్ వ్యవస్థ, వ్యాపారాల్లో సబ్సిడీల వ్యవస్థ, రాజకీయాల్లో రిజర్వేషన్ వ్యవస్థ, ఈ వ్యవస్థ అన్నిటికీ రాజకీయ పోరాటం కానీ కుల సంఘాల పోరాటం కానీ నేను సిద్ధంగా ఉన్నాను. మీరందరూ కూడా సహకరించి ఈ వేదిక ద్వారా ఒక తీర్మానం చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి మనం ఏ విధంగా అయితే మాట్లాడుకుంటున్నామో, స్వాతంత్ర పోరాటం తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, అదేవిధంగా బుడ్డా వెంకటరెడ్డి గారు, వారి గురించి ఏ విధంగా అయితే మాట్లాడుకుంటున్నామో, ఈ వేదిక గురించి రాబోయే తరాలు మాట్లాడుకునే విధంగా మనం ఈ రిజర్వేషన్ వ్యవస్థకి వ్యతిరేకంగా, అంటే మనం రిజర్వేషన్ వ్యవస్థకి వ్యతిరేకంగా, మనము రిజర్వేషన్లో ఎవరైతే చదువుకుంటారో, ఎవరైతే మెరిట్ ఉంటారో, ఎవరైతే పేదవారో వారికి రిజర్వేషన్ కల్పించమని కోరితే తప్పకుండా మనం సక్సెస్ అవుతామని చెప్పి, అన్ని కులాలలో పేదవారు గొప్పవారు, అన్ని కులాలలో మెరిట్, మెరిట్ పేదరికము ప్రాతిపదికన రిజర్వేషన్ ఉండాలని చెప్పి మనం ఇలా లీగల్గా ఫైట్ చేస్తే 100% సక్సెస్ అవుతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విషయంలో ఆ పోరాటంలో ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉండి పోరాడడానికి నేను ముందుకు వస్తానని చెప్పి, అదేవిధంగా గతంలో ఆ ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసి కూడా నేను గత ప్రభుత్వం మీద పోరాడి సుప్రీంకోర్టులో కేసు వేసి నేను గెలిచి ఒకసారి రుజువు చేసి చూపించాను. కాబట్టి దయచేసి మీ అందరినీ ఈ వేదిక ద్వారా అప్పీల్ చేసుకుంటున్నాను, రాబోయే తరాలకి మనం అందించేటువంటి ఒక కారణంగా ఈ రిజర్వేషన్ వ్యవస్థ మీద మన పోరాటం మొదలు పెడితే బాగుంటుందని చెప్పి ఈ సభా వేదికగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.